నమస్కారం. జానపదమే నా ప్రాణపదం అంటూ చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడుతూ మరి ఈరోజు మన చప్పుడు ఛానల్లో చోటపల్లి అనే గ్రామం నుంచి గౌరారపు రజనీకాంత్ అన్న గారు ఇలా మన ఛానల్కి వచ్చారు. అన్న ద్వారా కొన్ని పాటలు విశేషాలలో తెలుసుకుందాము. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా చెల్లె, బాగున్నారా? బాగున్నామన్న. చూస్తేనే తెలుస్తుంది అన్న, మరి జానపదమే నా ప్రాణపదంగానే నిజంగానే ఉన్నారు. మరి మీ యొక్క నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది అంటే చెల్లె, మా ఊరు నుంచే స్టార్ట్ అయింది. మా ఊరు కళలకు పుట్టినలా చాలామంది కవుల కళాకారులను బయటికి తీసుకొచ్చినటువంటి ఊరురా. ఆ ఊళ్ళో నేను జన్మనిచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఓకే అన్న, మరి చాలా చక్కగా చెప్పారు. మరి పల్లె గురించి పాటలను స్టార్ట్ చేయండి అన్న. ఫస్ట్ రైతుల గురించి ఒక పాట పాడుకున్నాను. ఫస్ట్ నాగలి ఏడ్చింది అమ్మా, గుడ్డు గోద తల్లడిల్లేనమ్మా. నాగలి ఏడ్చింది అమ్మా, గుడ్డు గోద తల్లడిల్లేనమ్మా. గొర్రు గోడున ఏడ్చిందే అమ్మా, కర్రు కన్నీర పెట్టినదమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. నాగలి ఏడ్చింది అమ్మా, గుడ్డు గోద తల్లడిల్లేనమ్మా. నాగలి ఏడ్చింది అమ్మా, గుడ్డు గోద తల్లడిల్లేనమ్మా. పల్లె అడుగుతున్నదమ్మా, నీ జాడ తెలువదాయనమ్మా. మా పల్లె అడుగుతున్నదమ్మా, నీ జాడ తెలువదాయనమ్మా. మా చెరువెండి పోయిందే అమ్మా, మా గుంతారిపోతున్నదమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. కూలి తల్లుల పాటలమ్మా, మా సెల్లల్లో కరువాయనమ్మా. మా కూలి తల్లుల పాటలమ్మా, మా సెల్లల్లో కరువాయనమ్మా. వలసల్లి పోతున్నారమ్మా, వలసలు వద్దంటూ నువ్వు రావమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. అన్నదాత రైతులేడ్చి వాళ్ళ కళ్ళల్లో నీరింకిపాయే. మా అన్నదాత రైతులేడ్చి వాళ్ళ కళ్ళల్లో నీరింకిపాయే. వాళ్ళ కళ్ళల్లో నీరు నింపా, పేదల గుండెలను తీల్చి రావే. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. ఓ వానమ్మా, ఓ వానమ్మా, ఒక్కసారి నువ్వు రావమ్మా. చాలా బాగా పాడారన్న. మరి మీ యొక్క పాటల ప్రస్థానం అనేది గ్రామం నుంచి మొదలైనని చెప్పారు. మరి ఏ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు? కాలేజీ లెవెల్లో కానీ, స్కూల్ నుంచి కానివ్వండి, ఇంతవరకు మీ జర్నీ అనేది పాటల ప్రస్థానం ఎలా మొదలైంది, అందులో ది బెస్ట్ అని అనిపించినటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా? అంటే చెల్లే, ఊరించని స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళా నా కళాశాల మొత్తం, డిగ్రీ మొత్తం నిజాం కళాశాలలో జరిగింది. అక్కడనే నాకు చాలామంది పరిచయాలు, నా పాట చూసి నిజంగా చాలా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్లు కానీ, నల్గంటి శరత్ అన్న కానీ, ఏపుడు సోమన్న, సీమర్ సార్ అని చాలామంది ఉన్నారు, నన్ను చాలా ప్రోత్సహించారు. ఎక్కువ నాకు ఇష్టమైన పాట ఏంటంటే, అక్కడ నన్ను బాగా పాపులర్ చేసింది సామాజిక పరంగా ట్రాన్స్జెండర్స్ గురించి, ఇజ్రాయల్ గురించి. నిజంగా చాలామంది వాళ్ళు ఇప్పుడు నేటి సమాజంలో కనీసం వాళ్ళను చూస్తేనే ఏదో ఒక అపహేళన చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు కనీసం మనుషులు కూడా చూడరు వాళ్ళను. చాలా బాధ అనిపిస్తుంటుంది. మరి ఆ పాట మాకోసం అన్న. కంపల్సరీ చెల్లే, నల్గండి శరత్ అన్న రాసింది పాట. ఇజరాహలంటే ఎవరు, ఇజరాహలంటే ఎవరు,
గొప్ప మానవత్వమున్న వజ్రాలు ఈ జరాలంటే ఎవరు, ఈ జరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు కన్నీటి గాథలతో కథలు రాసుకుంటూ అవమాన మంటలతో కడుపు నింపుకుంటూ స్వాభిమానం కై సాగిపోయేటోళ్ళు ఈ జరాలంటే ఎవరు, ఈ జరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు చుట్టాలు పక్కాలు రావద్దని చెప్పినా ఈ నొళ్ళు కానొళ్ళు ఎగతాళి వేసినా అన్నదమ్ములు అసహించుకున్న తల్లిదండ్రులు ఇల్లిడిసి పొమ్మన్నా గుండె నిండా బాధలున్నా కానీ ఎన్నడు ఎవరిని నిందించలేదు కన్న పేగే కాదని పొమ్మన్నా, కన్న పేగే కాదని పొమ్మన్నా, సమత మమతను మరవనోళ్ళు ఇజరాలంటే ఎవరు, ఇజరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు ఇజరాలంటే ఎవరు, ఇజరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు ఊరువాడలా ఉండనియరాయ బడికి పోతే బతకనియరాయే వజ్రాలకు మేము ఇల్లివ్వమని మొక మీదనే చెప్పుతుంటే సచ్చిపోయి తల్లడిల్లుతున్నా, సచ్చిపోయి తల్లడిల్లుతున్నా, కాటిలోకి కూడా రాని వారాయే ఇజరాలంటే ఎవరు, ఇజరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు ఇజరాలంటే ఎవరు, ఇజరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు వేదాలు శాస్త్రాలు పూనాది అంటారు రామాయణ భారతం గొప్ప అని చెబుతారు శిఖండి అంటే వీరనారి అని యుద్ధానికి మరో పేరని అన్నారు అర్ధనారీశ్వరుడు శివుడని మొక్కి దండిగా పురాణ కథలెన్నో అల్లారు హరిహర అయ్యప్ప దేవుళ్ళు అయితే, హరిహర అయ్యప్ప దేవుళ్ళు అయితే మరి ఇజ్జలెందుకంట రానుల్లాయే ఇజరాలంటే ఎవరు, గొప్ప మానవత్వమున్న వజ్రాలు అన్న. మరి ఇంకా సమాజంలో ఉద్యమాల గురించి కానివ్వండి, మీకు వచ్చినటువంటి ఏదైనా నాయకులు గురించి కానీ ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక మంచి పాట. గొప్ప వ్యక్తి గురించి అంటే చెల్లే, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక పాట పాడుకుందాం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అనువు అనువు తను అనుభవించిన బాధను మరచి భావి తరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కరు వార్చాడు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
రాజ్యాంగము అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మార్గం చూపి ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిది పొందుపరిచాడు భారత జన నుదుటి రాతను అంబేద్కర్ వార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, దేశాన్ని ఏలే నేతలు తన త్యాగం మరిచారు, రాతి బొమ్మల మార్చి వీధులలో అంతట నిలబెట్టారు. దేశాన్ని ఏలే నేతలు తన త్యాగం మరిచారు, రాతి బొమ్మల మార్చి వీధులలో అంతట నిలబెట్టారు. స్వార్థమనే ఊపిరి పీల్చుతూ సమాజాన్ని శాసిస్తూ ఉన్నారు, మహనీయుని ఆశయాలను మరచిపోయి జీవిస్తూ ఉన్నారు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కత సకల జనం బ్రతుకు అగ్రకుల విషక ఉగిట పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. నిజంగా మా ఛానల్ తరపు నుంచి మీకు నిజంగా ధన్యవాదాలు అన్న. ఇంత మంచి గొప్ప మహాన్ బావుడు గురించి పాట అందించారు, నిజంగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. మరి అలాగే తెలంగాణ ఉద్యమాల గురించి, పౌరుల గురించి ఏదైనా ఒక చిన్న పాట. మొగలివన్నే కొంగుదాన మొకంచు పట్టు రైకేదాన, మొగలివన్నే కొంగుదాన మొకంచు పట్టు రైకేదాన, ముఖమే బంగారమాయనా పిల్ల, ముఖమే బంగారమాయనా నీ ముఖమే బంగారమాయనా. మొగలివన్నే కొంగుదాన ముఖంచు పట్టు రైకేదాన, మొగలివన్నే కొంగుదాన ముఖంచు పట్టు రైకేదాన. కట్ట కింద నువ్వే బొంగ, కట్ట కింద నేనే రంగ, కట్ట కింద నీవే బొంగ, కట్ట మీద నేనే రంగ, వృతి కన్నులు కాయలు కాసెనా. యాలహో మేనత్త బిడ్డ మేన పిల్ల, ముఖమే బంగారమాయనా నీ ముఖమే బంగారమాయనా. మొగలివన్నే కొంగుదాన ముఖంచు పట్టు రైకేదాన, మొగలివన్నే కొంగుదాన ముఖంచు పట్టు రైకేదాన. చిలకవాలే చింత మీద రతనాల వాన కురిసే, చిలకవాలే చింత మీద రతనాల వాన కురిసే, ముత్యాల మెరుపే మెరిసేనా. యాలహో మేనత్త బిడ్డ మేన పిల్ల, ముఖమే బంగారమాయనా నీ ముఖమే బంగారమాయనా. మొగలివన్నే కొంగుదాన ముఖంచు పట్టు రైకేదాన, మొగలివన్నే కొంగుదాన ముఖంచు పట్టు రైకేదాన. నిజంగా అచ్చమైన స్వచ్ఛమైన నిజంగా పల్లెలాగా పల్లె పాటలాగా నిజంగా బాగా పాడారు. అయితే నేనైతే నిజంగా జబర్దస్త్గా దుమ్దాంగా అనిపించింది నాకు. ఇకపైన కూడా మీరు ముందు ముందు ఎన్నో మంచి పాటలను పాడుతూ మంచి పేరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానన్న. మరి మా యొక్క ఈ చప్పుడు ఛానల్లో ఎన్నో విశేషాలు అనుభూతులను కూడా తెలియపరిచారు, ధన్యవాదాలన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రా. ఎక్కడో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చి చాలామంది కళాకారులు ఉన్నారు, ఇంకా దానికి మీ చప్పుడు టీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మీ చప్పుడు టీ వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తీయాలని మనస్ఫూర్తిగా. జనపదాన్ని బయటికి తీయాలంటే ఇలాంటి చాలామంది టీవీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఇంకా ఈ చప్పుడు టీవీ ఇంకా చాలా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. మరి ఈరోజు మంచి మంచి జానపదులతో కాకుండా సమాజపరంగా మానవత విలువల గురించి అనేక పాటలను అన్న ద్వారా మనము తెలుసుకున్నాము.
అన్న యొక్క గాత్రం ద్వారా. మళ్ళీ వచ్చే వారంలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.